అన్యాయం జరిగినప్పుడు అది వేరేటోళ్ళకి జరిగిన కానీ నాకు నేను రియాక్ట్ అయిపోతా అది. అంటే ముందోడు ఎవడున్నాడా అనేది నాకు నాకు ఆ టైంలో నాకు అదంతా గుర్తుకు రాదు. అది అన్యాయం జరిగింది, ఆ అన్యాయం ఎవడున్నా సరే వానికి ఆ శిక్ష పడాల్సిందే. అది మరి ఇదే మహిళలని ఒక ధర్మము సనాతన ధర్మం పేరుతో అనేక ఆచారాలు కట్టుబాట్లు పెట్టి మీరు ఇలాగే ఉండాలి మారొద్దు అని అంటున్నప్పుడు ఇటీవల మీరు మాట్లాడుతూ సనాతన ధర్మం అలాగే ఉండాలి అని అన్నారు. అంటే మీరు ఈ దేనిని సనాతన ధర్మం అనుకుంటున్నారు, అసలు మీరు దేనిని కొనసాగాలనుకుంటున్నారు, ఏ మార్పు కోరుకుంటున్నారు? అంటే నేను ఇంతకు ముందు కూడా నేను మీ వీడియోలు చూశాను నరేష్ గారు, నేను ఇప్పుడు అదే చూపిస్తాను. భారత సనాతన ధర్మం వేరు, మిగతా వాళ్ళు అనుకుంటున్న సనాతన ధర్మం ఆర్య బ్రాహ్మణ ధర్మం వేరు. నేను అందుకనే అంటున్నాను, నేను అనేక మంది మన మిత్రులు, అరే నా మిత్రులు పొద్దున లేస్తే మనం మన ఐడియాలజీయే డిఫరెంట్ ఐడియాలజీ. అవును, ప్రజల ఐడియాలజీ, మన ప్రజల ఐడియాలజీ, మూలవాసుల ఐడియాలజీ, మూలవాసుల ఐడియాలజీ ఇది. నేను సనాతన ధర్మం ఏదంటానంటే నా పరిభాషలో ఇగో నిన్న షారుఖ్ ఖాన్ ఉన్నాడు చూడండి, తిరుపతి దేవునికి పోయింది చూడండి, ఒకరి ఒకరి మతాన్ని ఒకరికి ఇచ్చుకొని పుచ్చుకునే గౌరవం అంతెందుకు? దీంట్లో నేను కూడా బాధితున్నే. మీరు ఏదైతే వివక్షకు ఏదైతే ఉందో, మా ఇంట్లో దళిత సామాజిక వర్గానికి చెందిన రవణ్ అనే టైం ఉండేది, మా ఇంట్లో రెంట్కు ఉండేది. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఆమె ఆమె పెళ్ళికి ఆమె ఆయన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే, మన దళిత బిడ్డ ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే నేను భూపాలపల్లి కాడికి పోయినా. భూపాలపల్లి కాడికి పోతే ఒక షాప్ దగ్గర పోయినా, షాప్ దగ్గర పోయి ఏదో కొంటున్నాం. కొంటుంటే అంటే ఎక్కడికి వచ్చినావు బిడ్డ అన్నది. ఎక్కడికి వచ్చినావు అంటే అమ్మ నేను ఆ రవణ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే, ఆ రవణ అంటే ఎవరు? ఆ ఊరి వెనుక కుంటాడు చూడు రవణ అంటే, అవునమ్మ తెలగుంటాడుగా ఆ రవణ ఇంటికానికి, తెలగుంటాడు మంచుకుంటాడు, ఆ అన్న ఇంటికాడికి వచ్చినాడు. అనేసరికి వస్తువులు ఇచ్చేది ఆడ పెట్టింది, ఆ డబ్బాల పైన ఉంటాయిగా అట్లా పెడుతుంది. అయితే నేను ఫస్ట్ నాకు అబ్జర్వేషన్ కాలే, రెండోసారి చేతికి డబ్బులు వేయడానికి పోతున్నా, డబ్బులు తీసుకోలే. అరే దీని అమ్మ ఏంది ఇది, ఏదో ఉంది ఏందో అనుకున్నా. దాని తర్వాత ఇంకోసారి అమ్మ అది ఇచ్చామా అని అడిగితే చేతికి డబ్బులు ఇవ్వలే, అంటే చేతుకు మిగిలిన చిల్లర ఇవ్వలే, ఆ ఏదైతే ఐటమ్ తీసుకున్నా అది కూడా ఇవ్వలే. నాకు అప్పుడు అప్పుడు అనిపించింది, నాకు అప్పటి నుంచే రెవల్యూషన్ భావాలు ఉండేటి. 22 ఏళ్ళ 23 ఏళ్ళ క్రితమే అప్పటి నుంచే నేను అడిగేటండి, ఏందమ్మా ఏమైందమ్మా చేతికి ఎందుకు ఇతలే అంటే, ఏం లేదు అంటే ఇక నాకు అప్పుడు అర్థమైపోయింది. కులం, ఆమె కులానికి బీసీ బిడ్డనే, మళ్ళా వాళ్ళు బ్రాహ్మణ బిడ్డలు కాదు, మళ్ళీ బీసీ బిడ్డనే. నేను అన్నా అమ్మ నిన్ను కోస్తే ఒకటే రక్తం, నన్ను కూడా కోస్తే ఒకటే రక్తం అన్న. నేను ఏమో ఆ సామాజిక వర్గానికి చెందినోని కాదమ్మా, నా మిత్రుడమ్మా, నీకు రేపు ఏమైనా యాక్సిడెంట్ అయితే వచ్చేటోడు వాడే వస్తాడమ్మా, నీకేమైనా అయితే తనే నిలబడతాడమ్మా. ఇది ఎక్కడదని ఫస్ట్ వివక్షత నేను ఆడికెళ్ళి చూసిన. దాని తర్వాత నా స్కూల్లో 3వ తరగతి ఉన్నప్పుడు ఒకడిని చూసిన, ఇంటర్వెల్ ఉన్నప్పుడు. మనము అన్నాలు ఎవరైతే విద్యార్థులు మనం స్టూడెంట్లు పిల్లలే మనం చేంజ్ చేసుకుంటాం కదా, వాడు అనేటప్పుడు అరే నువ్వు నన్ను అక్కడ కూకోరా అంటాడు. ఫ్రెండ్స్ మధ్యలో అరే ఇటు రారా పోరా అంటాం కదా, అయితే అప్పుడు ఆయన అన్నాడు అరే నువ్వు నన్ను రాగొట్టదురా అంటే ఎందుకు అంటే నేను పటేల్ని అంటాడు. నీ అమ్మ నువ్వు ఎవరికి పుట్టిన పటేల్విరా, నువ్వు దేనికి పుట్టిన పటేల్వి, నువ్వు ఎక్కడ పటేల్వి, నువ్వు ఎందుకు అనాలరా నేను పటేలు. మనకు అప్పటి నుంచే తెగింపు. అయితే ఈ సనాతన ధర్మం కాడికి వచ్చేసరికి చిన్న మిస్కమ్యూనికేషన్ అవుతుంది, చిన్న మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఇంతకుముందు మీదే ఆధునిక సనాతన ధర్మం వేరు, వాణి సనాతన ధర్మం వేరు, ఆ కట్టుబాట్లకు నేను పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు నీ శరీరంలో విభజించడానికి వ్యతిరేకం, కులాల వారిగా మనుషులను విభజించే ధర్మానికి వ్యతిరేకం, చాలా తప్పది, మూఢనమ్మకాల దానికి కూడా వ్యతిరేకం నేను, ఆడవాళ్ళ వివక్ష భయంకరంగా, అంటరానితనం అస్పృశ్యత, ఎగ్జాక్ట్లీ నేను దాని కూడా నేను చెప్తున్నా, వీటన్నిటికీ నేను పోరాడిను. మరి ఉదయనిధి స్టాలిన్ గారు అన్న దాన్ని అన్నారు, అంటే ఇక్కడ చూడు ఇవన్నీ మూఢనమ్మకాలు వేరు, నా సనాతన ధర్మం వేరు. నేను పొద్దున్న లేస్తే నేను అందుకనే అంటున్నా, పొద్దున్న లేచి నా తల్లిదండ్రులు నాకు మొక్కిచ్చింది, నన్ను తీసుకుపోయింది, నాకు నా భారతీయ సనాతన ధర్మం వేరు, ప్రజల ధర్మం. ఇక మనం ఇప్పుడు నువ్వు ఊర్లలో పో, మెజారిటీ ఆఫ్ 80% నువ్వు పో, సనాతన ధర్మం అంటే ఏందిరా అన్నాడు. అరే పొద్దున్న లేత నా ఆచార వ్యవహారాలు, నేను మొక్కుతా, నేను దండం పెడతా. సో మీరు సనాతన ధర్మం అంటే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక సోదరభావంతో ఉన్న
పూర్వం నుంచి వచ్చే ఒక సాంప్రదాయాన్ని మీరు సనాతన ధర్మం అనుకుంటున్నారు. లే అంటే ఇప్పుడు మనం ఏంది అది కాపాడాలి అంతేగాని ఈ కులాల పేరుతో మతాల పేరుతో వర్ణ వ్యవస్థతో నేను దానికి పూర్తి వ్యతిరేకం. అంతే నేను ఏమంటున్నా అంటే నా ఇంట్లో రావద్దనడానికి నువ్వేవని ఇరవై మరి అలా అనుకున్నప్పుడు నేను వస్తున్నా నా గుడికి రావద్దనడానికి నువ్వేవని. సంపత్ గారు సనాతన ధర్మానికి సంబంధించి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తున్నాము అని. దానికి మిశ్రమ స్పందన వచ్చింది, వేలాది మంది లక్షల వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే మీలాంటి పబ్లిక్లో ఉండేటువంటి ట్రెండింగ్లో ఉండేటువంటి పర్సన్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ సామాన్య ప్రజల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఇంతకీ మీరు దేనిని సనాతన ధర్మం అనుకుంటున్నారు, దేనికి మద్దతు ఇస్తున్నారు, దేని వ్యతిరేకిస్తున్నారు చెప్పండి. నేను కుల వ్యవస్థకు బరాబర్ కుల ఇది ఏదైతే ఉన్నదో అంటరానితనానికి కావచ్చు, లేకపోతే కులాలను కావచ్చు, లేకపోతే మనుషుల్ని మనుషులు కావచ్చు, వర్ణ వ్యవస్థకి వర్ణ వ్యవస్థకి వాణ్ణి అయితే దొరకబట్టి వాడిని అక్కడే వేస్తాను. నువ్వు మనిషివే, నేను మనిషినే, నిన్నుకు వస్తేదే రక్తం, నేను అక్కడికి వస్తున్నా. 99% ఆఫ్ ద పీపుల్కి ఏంది, నువ్వు సనాతన ధర్మం అనుకో, అది కుల వ్యవస్థ, అది వర్ణ వ్యవస్థ, నువ్వు దాన్ని వదిలేయి. నువ్వు సనాతన ధర్మం అంటే 99% ఆ రోజు నేను ఇదే చెప్తున్నా కదా, దేవుళ్ళను తిట్టడం, నువ్వు ఇదంతా నువ్వు నమ్ము నమ్మకపో. నేను పొద్దున్న లేస్తున్నా, నన్ను నేను మొక్కుకుంటున్నా, నా తల్లిదండ్రులకు నేను చేసుకుంటున్నా, నా తల్లిదండ్రులు ఏదైతే నేర్పిండ్రో నేను అదే చెప్తున్నా. భారతీయ సనాతన ధర్మం వేరు, ఆర్య సమాజానికి సంబంధించి అది ఏదో, మిగతా సంబంధానికి నాకు సంబంధం లేదు. దాన్ని తొలగించవచ్చు, నాకు దాన్ని తొలగించవచ్చు బరాబర్, దానికి నాకు సంబంధమే లేదు. ఓకే, కానీ మీరు దీన్ని కాపాడాలంటే నేను ఇదే అంటున్నా కదా, మిగతా వాళ్ళు కూడా ఏ ఒక్క దేవుణ్ణి ఎవరిని మనం కించపరచుకోవద్దు అంటున్నా. నేను దీనికి సంబంధించింది సనాతన ధర్మం అంటే ఇగో ఇక్కడ ఉన్నారు చూడండి, షారుఖ్ ఖాన్ గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కావచ్చు, నేను వచ్చి నేను నీ క్రిస్టియన్ చర్చికి పోతా, నువ్వు వచ్చి నా దగ్గరికి వస్తు, అందరం కలిసి పుచ్చుకునే గౌరవం. భారతీయ మూలవాసులమైన మనము మూలవాసులకు సంబంధించిన సాంస్కృతికి చెప్తున్నా, ఈ సనాతన ధర్మం కనుకున్నా, ఈ సనాతన ధర్మమే వీళ్ళు ఈ సనాతన ధర్మం అనుకొని వర్ణ వివక్షత, కుల వివక్షత, ఆడవాళ్ళను తీసేసుకో, ఇంతక్కడి దౌర్భాగ్యం. నా ఓలు నిజంగా నేను మొన్న వీడియోలో నాకు అందుకుని ఇలా బైరుగారితో నేను ఎందుకు కూకున్నా అంటే దాని గురించి వచ్చిన, అరే వీళ్ళేంద్ర నీ అమ్మ ఎటో పోతుంది, సబ్జెక్ట్ అంతా ఎటో పోతుంది, కొట్లాడింది నేను నీ అమ్మ దీనిపైన కొట్లాడి. సనాతన ధర్మం అంటే పొద్దున లేచి నేను సూర్యభగవాన్ కావచ్చు, లేకపోతే ప్రకృతికి చెట్టుకు మన దేవుళ్ళకు. ఇవాళ నేను చెప్తున్నాను నిజంగా ఎందుకు సనాతనం అంటే, తిరుపతి కొండ పైన కూడా హతిరాం బావాజీ అని చెప్పేసి మన బంజారా మీకు తెలిసిందే ఒక దేవుడు ఉన్నాడు. మనది ఈ సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం, భారతీయ సనాతన ధర్మానికి వేరు. వీళ్ళేమో దీనికి క్రోడీకరించి దాన్ని పక్క కడిచేస్తాను, నేను దానికి నాకు సంబంధం లేదు. వాళ్ళ పైన ఒకవేళ వాడు గట్లా అనుకున్నా కానీ నేను 24 ఏళ్ల క్రితమే కదా నేను కొట్లాడింది, ఇప్పుడు కాదు, 24 ఏళ్ల క్రితం రవి మాదిగా అనే. అంటే ఒక చోట మీ సనాతన ధర్మానికి సంబంధించిన లేదా దైవానికి సంబంధించిన పండుగనో పూజనో ఉత్సవమో వేల మంది ఒక కాడ ఉన్నారు, సంపత్ గారిని రమ్మన్నారు, ఒక చోట ఆడపిల్ల అర్థనాదంతో ఉంది, అక్కడ ఎవరు లేరు, ఆడపిల్ల దగ్గరికి వెళ్తాం.